హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాగి వస్తువులని తొందరలు అంటే కష్టపడకుండా తొందరగా మనం క్లీనింగ్ ఎలా శుభ్రం చేసుకోవచ్చు, తెల్లగా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను నేర్పుతాను. వీటికి కావాల్సింది ఏంటంటే వెనిగర్ ఒకటి, మెత్తటి ఉప్పు, నిమ్మకాయ ఒక పీస్ చెక్క అన్నమాట. ఈ మూడు వీటికి కావాల్సింది. ఎంత నల్లగా ఉన్న రాగి వస్తువైనా కూడా చాలా తొందరలో తెల్లగా వస్తుందన్నమాట. మనకి ముందుగా మనం ఏం చేయాలంటే వెనిగర్ని కొంచెం తీసుకోవాలి. చాలా కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం మూతలో పెట్టి కొంచెం తీసుకొని నిమ్మకాయ మీద వేసుకొని ఆ నిమ్మకాయని ఉప్పుతోటి దాని మీద అద్ది, తర్వాత మనకు ఆ చెంబు మీద మనం ఇలా రబ్ చేస్తుంటే, రుద్దుతూ ఉంటే మనకి కనిపిస్తుంది కదా, అంత తొందరలో మనకి వైట్గా అయిపోతుంది. దాని మీద మనం శక్తి పెట్టవసరం లేదు, కష్టపడవసరం లేదు. ఎలాంటి అంటే సందులోగా చిన్న చిన్నగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఆ పీస్ ఆ నిమ్మకాయతో ఉప్పుతోటి మనం ఎలా అంటే చూసారా అలా తెల్లగా అయిపోతుంటుంది. మనం చూస్తుంటేనే వైట్ వస్తుంది. పట్టుకునే దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఆ సందుల్లో కూడా ఈ వెనిగర్ ఉప్పు నిమ్మకాయతోటి ఇలా అంటే అలా తెల్లగా వచ్చేస్తుందండి. వెనిగర్ వాడడం ఏంటంటే చెయ్యి కూడా చాలా మెత్తగా ఉంటుంది తర్వాత, ఎందుకంటే కొంచెం రఫ్ అవుతుంది కొన్ని వస్తువులు చింతపండులు ఇలాంటివి వాడడం వల్ల. పూర్వకాలం మనం ఏమోనో చింతపండులు, ఇటిక పౌడి అవన్నీ వాడేవాళ్ళు, ఇప్పుడు అంత అవసరం లేదు. మనం ఈ విధంగా మనం కష్టం అంటే దాని మీద ఎక్కువ ప్రెషరు మన శక్తి పెట్టవసరం లేదు. అతి ఈజీగా ఆ నిమ్మకాయతో ఉప్పుతోటి వెనిగర్తోటి మనం ఇంత క్లీన్ తొందరగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రోజు రాగిలో అంటే రాగి చెంబుల్లో గ్లాసుల్లో నీళ్లు వేసి రాత్రిళ్ళు పోసి పొద్దున పూట తాగితే ఆరోగ్యానికి, పళ్ళకి, అన్నిటికీ రక్తము శుద్ధి అవుతుంది, జీర్ణశక్తి వస్తుంది అన్నీ అన్నమాట. ఇప్పుడు మనం చేసిన దాన్ని క్లీన్ చేస్తున్నాము. మంచినీళ్ళతోటి కొంచెం ఇలా క్లీన్ చేస్తే వెంటనే అది తెల్లగా అలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కువ కష్టం కూడా మనం పెట్టలేదు, ఎక్కువ వస్తువులు కూడా మనం వాడలేదు. ఇప్పుడు ఈ రెండు క్లీన్ చేసిన వాటిని మనం మెత్తటి గుడ్డతోటి వెంటనే తడి మీదే మనం వెంటనే తుడిచేసేయాలి. అప్పుడే మనకి ఎక్కువ మచ్చలు రాకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం తడి ఉంటే మాత్రం అది డెఫినెట్గా మనకి మచ్చ వస్తుంది. ఈ విధంగా మన రాగి చెంబుల్ని తెల్లగా చేసుకోవచ్చు.